పూజవేళ పరమోన్నతుని పద సన్నిధికి మనోజ్ఞ మంగళ పూజవేళ పరమోన్నతుని పద సన్నిధికి స్వాగత గీతలతో సంగీత ధ్వనులతో స్వాగత గీతలతో సంగీత ధ్వనులతో త్వరపడి రండి ప్రభు జనమా త్వరపడి రండి ప్రియ జనమా త్వరపడి రండి ప్రియ జనమా త్వరపడి రండి ప్రభు జనమా రండి వేడండి ప్రభు దీవెన పొందండి ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి మనోజ్ఞ మంగళ పూజ వేళ పరమోన్నతుని పద సన్నిధికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో బలి పూజను ప్రత్యేక విధముగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు కర్పించుకొని ఇదిగో బలి పూజ ద్వారా దేవుడు వారి అనారోగ్యంను తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ఇదిగో బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుదాం. అదేవిధంగా మన పరిశుద్ధాత్మ సభ కోసము కూడా ఇదిగో బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కనుక కనులు మూసుకొని రెండు చేతులు జోడించి ఇది ఉబల పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసు క్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శత్రువులను ప్రేమింపుడు, మేము ద్వేషించు వారికి మేలు చేయుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 7వ సామాన్య ఆదివారంలో దేవుడు మన అందరికీ కూడా తన ప్రేమను మానవ జీవితంలో మనం ఏ విధముగా ప్రజలకు చూపించాలి, మన శత్రువులను కూడా ఏ విధముగా మనం ప్రేమించాలి, ఆ యొక్క ప్రేమ హృదయాన్ని మనం ఏ విధముగా మనలో నూతనముగా నిర్మించుకోవాలి ఈ యొక్క పట్టణాలలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు మొదటి పట్టణంలో మనం చూసినట్లుగా దావీదు రాజుని చంపుటకు సౌలు రాజు కత్తిని పట్టుకొని యూదా సైన్యముతో ఆయనను చంపటానికి, ఆయనను ముట్టడించి హతం చేయడానికి ఆ యొక్క సౌలు రాజు యూదా ప్రజలతో యూదా సైన్యముతో వస్తున్నప్పుడు దావీదు రాజు మనసులో ఒకటే ఉంటుంది, నన్ను ఎవరైతే అభిషేకించి ఉన్నారో, నన్ను ఎవరైతే రూపొందించి ఉన్నారో, నాకు ఎవరైతే శ్వాసను ఇచ్చి ఉన్నారో అదే దేవుడు సౌలు రాజును కూడా నియమించి అభిషేకించి ఉన్నత స్థానంలో ఉంచి ఉన్నాడు. కావున నేను ఆయన సహోదరుణ్ణి, ఆయన మీద నా హస్తం ఉంచడానికి నాకు ఎటువంటి అధికారము లేదు అని తలంచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనము కూడా మన సొంత అన్న తమ్ములను అక్క చెల్లెలను ఆస్తి పంపకాల కోసం లేదా కుటుంబ వ్యవహారాలలో తగాదాలలో ఉన్నప్పుడు ఆ యొక్క బిడ్డలను మనం హతం చేయాలనే ఆలోచనలతోనూ లేదా వారిని ఇబ్బందుల్లో ఇరుకాట్లలో పెట్టాలనే ఆలోచనలో మనం జీవిస్తూ ఉంటాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ప్రభు యొక్క వాక్కు పలుకుతుంది. దావీదుగా రాజు యొక్క జీవితాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సౌలు యొక్క
మనతో పుట్టువు కాదే, కానీ దేవుని చేత ఆయన కింద తర్వాత రాబోయే రాజుగా అభిషేకించి ఉన్నాడు. అంటే దేవునికి నేను కొడుకుని, పుత్రుణ్ణి, నా యొక్క ఈ యొక్క పుత్రత్వ ప్రణాళికలు సౌలు రాజు కూడా మొదటి వాడని తలంచి ఆయనపై కత్తి ఉంచలేదు. దేవుడు ఆయనకి ఒక అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు ఆ యొక్క సౌలు రాజుని హతం చేయడానికి. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఎరిగిన వ్యక్తి దావీదు రాజు. అంటే దేవుడు మనల్ని కూడా కొన్ని సమయాల్లో పరీక్షిస్తూ ఉంటాడు. నీవు నిజముగా నా యొక్క ప్రేమను పొందుకొని జీవిస్తున్నావా లేదా తూతూ మంత్రంగా వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నీ బాహ్య జీవితంతో నీవు గొప్పగా ఎంచబడాలని ఈ యొక్క కార్యాలను చేస్తున్నావా అని ఈరోజు మనం చూసుకున్నట్లయితే, ప్రియదేని బిడ్డ, గొప్ప సాక్ష్యం అదేమిటి అంటే ఉక్రెయిన్ రష్యాల మధ్య గొప్ప ఆ యొక్క యుద్ధం ప్రకటింపబడింది. రెండు రాజ్యాల మధ్య రెండు కూడా పోరుకు దిగుతాయని, ఆ యొక్క గొడవాడుకుంటాయని. కానీ తల్లి శ్రీసభ అదే విధముగా పరిశుద్ధాత్మ కేంద్రంలో కన్నీటి ప్రార్థన మేమందరము చేసినప్పుడు, ప్రియదేని బిడ్డలారా, ఈ రోజున ఈ ఇరు రాజ్యాల మధ్య గొప్ప శాంతి నెలకొల్పబడినది. అవును, మనం ఎంతటి వారము, మన కుటుంబంలో ఉండే సమస్యలు ఎంతటివి, వీటిని అన్నిటినీ కూడా మనం గ్రహించుకొని దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలోకి తీసుకొని, ప్రియదేని బిడ్డలారా, ఆయన యొక్క ప్రేమతో మన యొక్క శత్రువులను మన్నించి మనకు విరోధులుగా పనిచేస్తున్న వారి కోసం వారికి ప్రార్థన చేసి వారి యొక్క హృదయం మారాలని, ఆ యొక్క మారిన హృదయంతో మనకు గొప్ప ఆ యొక్క మిత్రులుగా జీవించి ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని మనకు దయచేయాలని ఈ యొక్క సమయంలో ఈ యొక్క దివ్య బలి పూజలో వేడుకొని ప్రార్థించుకుందాం. మనము తెలుసో తెలియక ఏమైనా తప్పుదమ్ములు చేసి ఉన్నేడలా వాటిన్నింటినీ మన్నించమని మనసారా ప్రభుని వేడుకుందా. సర్వశక్తిగల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నితికన్యాయన మరి సకల దూతలను, పునీతలను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచు. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. అందరము సంతోషముతో తండ్రి దేవుణ్ణి, యేసయ్యను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతించుదాం, ఆరాధించుదాం. ఆ గొప్ప దేవునికి, నామానికి ఆరాధన చెల్లిద్దాం. సర్వేశ్వరునికి మహిమా, 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. మహిమా, మహిమా, సర్వేశ్వరునికి మహిమా. సృష్టించినటువంటి తండ్రి దేవుడికి స్తుతులు చెల్లించు, ఆరాధన చెల్లించు కుమార కుమార్తె. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున్న మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున్న మహారాజా, సర్వ
శక్తి గల పరమ పిత, మిమ్మును వేడుచున్నాము మీ దయనేలలో కోరెదము, మిమ్మును వేడుచున్నాము మీ దయనేలలో కోరెదము. మహిమ 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 సర్వేశ్వరునికి మహిమ. స్తోత్రాలు అర్పించుదాం ఆ గొప్ప నామానికి, ఆరాధన చెల్లించుదాం సంతోషంతో, చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవునికి ఆరాధన చెల్లించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనతైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీయేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమ మహిమ సర్వేశ్వరునికి మహిమ. మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను, ఆయన చేసిన క్రియలను గుర్తించుకొని స్తుతులు చెల్లించు, ఆరాధన చెల్లించు. ప్రదీపుని బిడ్డ పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ ఆమేన్ సర్వశక్తిగలో నిత్య సర్వేశ్వరా, మేము నీకు మరుపెట్టుచున్నాము. మేము అన్ని సమయములలోను ఆధ్యాత్మిక విషయముల పైనని మరణము చేయిచు మా మాటలలోను చేతలందరు నీకు ప్రీతి పాత్రమైన వాటిని నెరవేర్చినట్లు కృప చూపు. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగమును పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కూర్చొని శ్రద్ధతో దేవుని వాక్యమును ఆలకించుదాం. ప్రభువు నిన్ను నా చేతికి అప్పగించాను, ఆయనను ప్రభువు అభిషిక్తునిపై నేను చేయి చేసుకోలేదు. మొదటి పఠనము సమువేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనము మరియు 7వ వచనం నుంచి 9వ వచనం వరకు మరియు 12వ వచనం నుంచి 13వ వచనం వరకు మరియు 22వ వచనం నుంచి 23వ వచనం వరకు. సౌలు ఇజ్రాయేలీల నుండి 3,000 మంది యోధులను ప్రోగు చేసుకొని సీపు ఎడారిలో తిరుగాడుచున్న దావీదును పట్టుకొనుటకై బయలుదేరాను. దావీదు అబీషీయేషు రేచీకిటలో శిబిరమునొద్దాకు వచ్చిరి. సౌలు పాలెమున పరుండి నిద్రించుచుండెను.
అతని ఈటె తలవైపు నా గదిలో దిగవేయబడి ఉంది. ఆర్బేరు సైనికుల చుట్టూ పరుండి నిద్రించుచుండిరి. అభిషయి దావీదుతో, నేడు ప్రభువు శత్రువును మీ చేతికి అప్పగించెను, అతనిని ఈ ఈటతో ఒక పోటున నేలకు గుర్పెదను, ఇక రెండవ పోటు అక్కరలేదు అనెను. కానీ దావీదు అతనితో, సౌలును చంపవలదు, ప్రభువు అభిషిక్తునిపై మీరు చేవి చేసుకునుచో పాపము చుట్టుకొనను కదా, యావే తోడు అంతటా దావీదు సౌలు తలదాపున ఉన్న ఈటను జలపాత్రను గైకొనగా ఇరువురు పాలము నుండి వెడలిపోయారు. ఆ రాత్రి శిబిరమున ఏమి జరిగినదో ఎవరునూ చూడలేదు, ఎవరూ గుర్తుపట్టలేదు, ఎవరునూ మేర్కొనలేదు. శిబిరము అంతా మయమరచి నిద్రించుచుండెను. యావే వారందరకు గాఢ నిద్ర పట్టునట్లు అందుకు చేశాను. అంతటా దావీదు గుడారమును దాటి ఆవుల వైపునకు వెడలిపోయి శిబిరమునకు దూరమున ఒక కొండపైకి ఎక్కి నిలుచుండెను. దావీదు అతనితో, ప్రభువు ఈట ఇదిగో, నా సేవకుడు ఇచ్చటకి వచ్చి దీనిని తీసుకొనవచ్చును. యావే ఎవరెవరి నీతికి విశ్వసనీయతకు తగినట్లుగా వారి వారిని సత్కరించుచుండెను. నేడు ప్రభువు నిన్ను నా చేతికి అప్పగించాను, అయినను ప్రభువు అభిషిక్తునిపై నేను చేయి చేసుకోలేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 45వ వచనం నుండి 49వ వచనం వరకు. సెకండ్ రీడింగ్ రీడింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ సెయింట్ పౌల్ టు ద కొరింథియన్స్ చాప్టర్ 15:45-49. ఏలైనా మొదటి మానవుడు ఆదాము సజీవుగా సృష్టింపబడెను అని లేఖనము పలుకుచున్నది. కానీ చివరి ఆదాము ప్రాణప్రదాతయగు ఆత్మ, మొదట వచ్చినది ఆధ్యాత్మికమైనది కాదు. మొదట భౌతికము, తదుపరి ఆధ్యాత్మికము. మొదటి ఆదాము భువి అందలి మట్టితో చేయబడెను, రెండవ ఆదాము దివి నుండి వచ్చెను. భువికి సంబంధించిన వారు భువి నుండి చేయబడిన వారిని పోలియుందురు, దివికి సంబంధించిన వారు దివి నుండి వచ్చిన వారిని పోలియుందురు. భువి నుండి పుట్టిన వారిని పోలియుండిన మనము దివి నుండి వచ్చిన వారి పోలికను పొందగలము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించేదను. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించేదను. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, ఆదుకొనే తండ్రి మన ప్రభు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, ఆదుకొనే తండ్రి మన ప్రభు. కృతజ్ఞత స్తోత్రముతో దేవుని ప్రతిక్షణం స్తుతించేదను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము
ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా సువార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 27 నుంచి 36 వరకు. లూకా సువార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 27 నుంచి 36 వరకు. కానీ మీతో నేను చెప్పినది ఏమనా, మీ శత్రువును ప్రేమింపుడు, మేము ద్వేషించు వారికి మేలు చేయుడు, మేము శపించు వారికి ఆశీర్వదింపుడు, మేము బాధించు వారికై ప్రార్థింపుడు, నిన్ను ఒక చెంపపై కొట్టిన వారికి 2వ చెంపను కూడా చూపుము, నీ పై బట్టను ఎత్తుకొని పోవు వానిని నీ అంగిని కూడా తీసుకొని పోనిమ్ము, నిన్ను అడిగిన ప్రతి వానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవు వానిని తిరిగి అడగవలదు, ఇతరులు మీకు ఎట్లు చేయవలనని మీరు కోరుదురో అట్లే మీరును ఇతరులకు చేయుడు, మిమ్ము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచ్చు, ఇందు మీ ప్రత్యేకత ఏమి, పాపులు సహితం ఇట్లు చేయటలేదా, ఉపకారికి మాత్రమే ప్రత్యుత్పత్కారము చేసిన ఎడల అందు మీ ప్రత్యేకత ఏమి, పాపులు సహితము ఇటులా చేయటలేదా, తిరిగి ఇయ్యగల వారికి రుణము ఇచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి, పాపులను పాపులకు అట్లు ఇచ్చుటలేదా, కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు, వారికి మేలు చేయుడు, అప్పుడు ఇచ్చి తిరిగి పొందవలనని ఆశపడకుడు, అప్పుడు మీకు గొప్ప బహుమానము లభించును, మీరు సర్వోన్నతుడగు దేవుని బిడ్డలగుదురు, ఎలైనా ఆయన కృతజ్ఞత లేని వారిని దుష్టులకును మేలు చేయును, మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండు. ఇది క్రీస్తు సువిశేషము, క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రారంభ పలుకులు విని ఉన్నాం. ఈ ఆదివారము 7వ సామాన్య ఆదివారం. 3 పట్టణాల నుండి దేవుడు మనకు నేర్పిస్తున్న గొప్ప సత్యం ఏమనగా, మనవలే మన పొరుగువారిని, అనగా ఇరుగువారిని పొరుగువారిని, ద్వేషించు వారిని, శత్రువులను సైతము ప్రేమించమని ఈరోజు వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. కానీ ఈ లోకం ఏం చెప్తుందంటే, కంటికి కన్ను, పంటికి పన్ను. కొట్టిన వారిని కొట్టాలి, తిట్టిన వారిని తిట్టాలి. బాధ పెట్టిన వారిని బాధ పెట్టాలి. కోపగించుకున్న వాడిపైన కోపగించుకోవాలి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఒక చెంప మీద ఎవరైనా కొట్టాడంటే వాడు 2 చెంపలు వాయించాలి. సో వాడికంటే ఎక్కువ ఒకడు బాధపడ్డాడంటే ఒకడు కారణంగా ఆ బాధపడిన వాడు తలంచును, నన్ను వీడు ఒక వంతు బాధ పెట్టాడు, వీడిని నేను 2 వంతులు బాధ పెట్టాలి. కంటికి కన్ను, పంటికి పన్ను. ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కొట్టాలి. ఆ 2 దెబ్బలు వాయించే వరకు నిద్ర పట్టదు. ఎవరైనా ఏదైనా అంటే కనుక దానికి 2 ఎంతలు ఇచ్చేయాలి వెనక్కి. లేదంటే సమాధానంతో ఉండలేరు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మనకి ఒక వింతగా ఉండవచ్చండి. ఎవడో లాగిపెట్టి నన్ను కొట్టాడనుకో, నేనేమనుకుంటాను, వాడు నన్ను కొట్టాడు కదా, అవకాశం వస్తుంది నాకు కూడా, నేను వాడు 2 చెంపదు నేను గుర్తుపెట్టుకుంటా, నాకు గుర్తే, అవకాశం కోసం ఎదురు చూస్తాం. వాడిని 2 చెంపలు వాయించిన తర్వాత అమ్మయ్యా
అని హాయిగా నిద్రపోతాం. కానీ ప్రభు చెప్పిన దానికి వ్యతిరేకం. ఎవరైనా మనల్ని కొట్టాడంటే ఏం చేయాలట? వాడికి సహాయం చేయాలంట. మనల్ని త్రోసివేసే వాడి కోసం ప్రార్థించాలి, హింసించే వాడి కోసం ప్రార్థించాలి. ఇదే ప్రభు మనకు నేర్పించే సత్యం. నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఇది మనకు ఒక వింతగా కావచ్చు, ఆశ్చర్యం కల్పించేటటువంటి సత్యమే కావచ్చు. కానీ దేవుని బిడ్డలు నేర్చుకోవలసిన గొప్ప సత్యం ఇదే. మరలా చెప్తున్నాను, క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తుని వెంబడించేవారే క్రైస్తవులు. ఈ క్రైస్తవత్వము మనకి ఎట్లా లభించింది? దేనికోసం ఇవ్వబడిందంటే క్రీస్తుని వెంబడించేవాడే క్రైస్తవుడు. వెంబడించడం అంటే ఏమిటి? తన వెనకాల వెళ్ళటం కాదు. ఆయన ఏదైతే సత్యాలను, ఆయన ఏదైతే చేశాడు ఈ భూమిలో మనిషిగా, ఆ విధముగా చేయడానికే నేను పిలువబడ్డాను క్రైస్తవుడిగా. జ్ఞానస్నానం ద్వారా నేను దేవుని బిడ్డగా చేయబడ్డాను, క్రీస్తుకి బిడ్డగా చేయబడ్డాను, యేసయ్యకు బిడ్డగా చేయబడ్డాను. మరి ఆయన బిడ్డనైన నేను ఆయన ఏం చేస్తాడు ఈ లోకంలో, అది మాత్రమే నేను చేయాలి. ఆయన ఎట్లా మాట్లాడాడు, ఎట్లా జీవించాడు, ఎట్లా ఇతరులతో జీవించాడు, శత్రువుని ఎలా చూశాడు, మిత్రుని ఎలా చూశాడు, దాన్ని గమనించి ఆ ప్రభువు చేసినట్లుగా నేను చేయటమే క్రైస్తవుని జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, కనుక దేవుడు చెప్తున్న సత్యం ఏమిటంటే, నీ శత్రువులను ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థించు, నిన్ను దూషించే వారిని ఆశీర్వదించు. ఎవరు ఏమనుకున్నా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి, వారిని క్షమిస్తూ ఉండాలి, వారిని తిరిగి ప్రేమించాలి. అందుకే ప్రియదేవుని బిడ్డలారా, వాక్యంలో చూస్తున్నాం మత్తయి సువిశేషములో 5:44 ఒకసారి చదివి ధ్యానించుకుందాం. మత్తయి 5:44 ఏం పలుకుతుందంటే, యేసయ్య ఏం చెప్తున్నాడు విందామండి. ఒకసారి చదువుదామా. నేను ఇప్పుడు మీతో చెప్పినది ఏమనగా, నేను ఇప్పుడు మీతో ఏం చెప్తున్నాను వినండి. ఇప్పటి వరకు నేను చెప్పింది వేరు, ఇప్పుడు నేను చెప్పింది వేరు, వినండి. మీ శత్రువులను ప్రేమింపుడు, మీ శత్రువులను ప్రేమించండి, మేము హింసించే వారి కొరకు ప్రార్థింపుడు. మిమ్మలను హింసించే వారి కొరకు ప్రార్థించాలి. ఇప్పుడు రెండు కార్యాలు చేయమంటున్నాడు దేవుడు. ఇప్పటి వరకు ఎన్నో నా తండ్రి ఎన్నో చెప్పాడు, మీకు 10 ఆజ్ఞలు చెప్పాడు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయవద్దు, మోసగించవద్దు, ఇవన్నీ చెప్పాడు. కానీ ఇప్పుడు తన కుమారుడుగా నేనేం చెప్తున్నాను వినండి. 1, మీ శత్రువులను మీరేం చేయాలి? ద్వేషించకూడదయ్యా, మీరు ప్రేమించడం నేర్చుకోండి. ఈరోజు 3 వాక్యాలు కూడా ఏమి పలుకుతున్నాయంటే, ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఎందుకంటే ఈ లోకానికి దేవుడు వచ్చి ఏం చేశాడు తెలుసా? ప్రేమను పంచాడు. ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రేమ, ప్రేమ ఉత్తరం, ప్రేమ లెటర్, లవ్ లెటర్. దేవుడు తన బిడ్డలకు రాసినటువంటి లవ్ లెటర్ ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. ఈ లవ్ లెటరే పరిశుద్ధ గ్రంథం అండి. ఆయన ఎవరంటే ప్రేమామయుడు. ఆయనలో ప్రేమ తప్ప ద్వేషం లేదు, పగ లేదు, కోపం లేదు, స్వార్థం లేదు, అసూయ లేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన ప్రేమామయుడు. అందుకని యోహాను ఏమంటారు తెలుసా? ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ. ప్రేమ ఉండు చోట దైవం ఉండును, ప్రేమ లేని చోట దైవం ఉండదు, దెయ్యం ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కుటుంబంలో అయితే ప్రేమ ఉంటుందో, ఏ భార్య భర్తల మధ్య అయితే ప్రేమ ఉంటుందో, అక్కడ దేవుడి సన్నిధి ఉండనండి. భర్త భార్యను ద్వేషించినా, భార్య భర్తను ద్వేషించినా, బిడ్డల తల్లిదండ్రులను ద్వేషించినా, ఆ కుటుంబంలో దైవ సన్నిధి ఉండదు. ఆ కుటుంబము సాతానుకి ప్రవేశం ఇచ్చును. కుమార, కుమార్తె, నీ కుటుంబంలో ప్రేమ మాత్రమే ఉన్నదా?
లేదు ఆ ద్వేషము, పగ, అసూయ, స్వార్థము, ఇటువంటివన్నీ కూడా సాతానికి చెందినవన్నీ కూడా నీ కుటుంబంలో ఉన్నాయేమో. ఆత్మ పరిశీలన చేసుకో. ఒకవేళ ఉన్నాయంటే గనుక ఈరోజు దేవుడు నీతో చెప్తున్న గొప్ప సత్యము, ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ. ప్రేమ ఉన్నదంటే దేవుడు అక్కడ ఉన్నను, దేవుని సన్నిధి ఉండునని తెలుసుకో కుమార కుమార్తె. సో దేవుడు ఏమంటున్నాడంటే నీ శత్రువులను ప్రేమించు. చాలా కష్టమండి శత్రువుని ప్రేమించడం అంటే. ఎవరు ఏదో ఒక మాట అన్నారండి, అనరాని మాట ఏదో అన్నారు పొరపాటున, దాన్ని మనసులో పెట్టుకొని కొంతమంది ఏం చేస్తారంటే నెల రోజులు మాట్లాడరండి, 2 నెలలు మాట్లాడరండి. ఏమమ్మా ఇద్దరు కలిసి చక్కగా వచ్చేవాళ్ళు దేవాలయానికి, ఈరోజు ఏమైంది మీకు? ఫాదర్ దగ్గరికి వచ్చి చెప్తుందామా? ఫాదర్ మీకు తెలియదు ఫాదర్, ఆమెను గుడ్డుగా నమ్మేశాను ఫాదర్, ఆమె మామూలుది కాదు ఫాదర్, గయ్యాలి గంప. ఎందుకమ్మా అలాగంటున్నావు? ఏమైంది? ఆమె నన్ను తిట్టింది ఫాదర్, నా గురించి చెడుగా నా స్నేహితురాలకి చెప్పింది ఫాదర్. అయితే కాబట్టి ఆమె మంచిది కాదు ఫాదర్, ఆమెతో నేను మాట్లాడను, నా ముఖం ఆమెకు చూపించను. చిన్న మాటే, దాన్ని పెద్దగా చేసుకొని మాట్లాడడం, మాట్లాడపోవడం కాకుండా వారింటికి వెళ్ళకపోవడం, ఆమెను ద్వేషించడం, ఆమె గురించి లోపల కుళ్ళిపోవడం, అసూయ చెందటం, కృంగిపోవటం, ఆమెను చూస్తే కసి పెంచుకోవడం లోపల, ఇవన్నీ కూడా ఆ వ్యక్తి చేస్తుందండి. చిన్న మాట మనస్పర్ధ, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏవేవో చేసి ఆమె ప్రేమకు దూరమైపోతుందామా. అట్లనే భార్య కానీ భర్త కానీ మిస్అండర్స్టాండింగ్, అర్థం కాదు, అపార్థం చేసుకోవడం భార్య భర్తని. ఎప్పుడు అపార్థమవుతో తెలుసండి? ప్రేమ లేని చోట అపార్థం ఉంటుంది, ప్రేమ లేని చోట అసూయ ఉంటుంది, ప్రేమ లేని చోట స్వార్థం ఉంటుంది, ప్రేమ లేని చోట కుళ్ళు ఉంటుంది, ప్రేమ లేని చోట నానా విధములైనటువంటి సాతానికి సంబంధించినటువంటి కార్యాలు ఆ కుటుంబంలో ఆ స్థలంలో ఉండును. దుష్టుడు ఏం చేస్తాడు తెలుసా? నీలో ప్రేమ అనే గుణాన్ని తొలగించడానికి చూస్తాడంటండి. వాడికి తెలుసు ఎవరైతే ప్రేమిస్తారో వారు దేవుని బిడ్డలు. ప్రేమిస్తున్నారంటే వీళ్ళు ఏం చేస్తారంటే అందరిని ప్రేమించేస్తారు, దేవుని మాత్రమే కాదు అందరిని ప్రేమిస్తారు, వారు ఎక్కడున్నా అందరిని ప్రేమిస్తారు, వారు ద్వేషించిన వారిని ప్రేమిస్తారు, వారు కొట్టిన వారిని ప్రేమిస్తారు. కాబట్టి వీరిలో ఈ ప్రేమ అనేది నేను తొలగిస్తా. అందుకే మనం అంటాం కదా, ఆ సిస్టరు మొన్నటి వరకు అందరిని ప్రేమించింది కదా, ఇప్పుడంటే పిచ్చిదానిలాగా అందరిని తిట్టేస్తుంది ఏమిటండి, ఆమె నడవడికలో ఏమిటి మార్పు వచ్చేసింది, ఆమె మాటల్లో మార్పు ఏమిటి? సాతాను చేత ఆమె కట్టబడింది. ప్రేమకు బదులుగా ద్వేషించే బిడ్డగా మారిపోయింది. ఎందుకో తెలుసా? ఆమెలో మెలకువ లేదండి, ఆమెలో మెలకువ లేకపోవడం వల్లే ఆమె అనుకోకుండా సాతాను చేతిలో పడిపోయింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ప్రభు చెప్తున్న గొప్ప సత్యం ఏమిటంటే నీ శత్రువులను నువ్వు ప్రేమించు, ద్వేషించమాకు. వారు ఎంతగా నిన్ను ద్వేషిస్తారో అంతగా ప్రేమను చూపించు. యేసయ్య చేసింది అదే. ఆయన కొట్టిన వారిని, తిట్టిన వారిని, గాయపరిచిన వారిని, తన్నిన వారిని, జుట్టు పట్టుకుని లాగిన వారిని సైతం కూడా చివరికి ఏం చేశాడు తెలుసా? ప్రేమించాడు. ఆ ప్రేమకు నిదర్శనం ఏంటండి? సిలువలో వేలాడుతూ చివరి క్షణాల్లో తండ్రికి ప్రార్థిస్తున్నాడు, తండ్రి ఈ నా బిడ్డలను ఎవరిని నువ్వు శిక్షించుకయ్యా? వారు ఏం చేశారు వారికి తెలియదు, దయతో వారిని మన్నించు. సో ప్రేమ ఉన్న చోట క్షమాపణ ఉంటుందండి, ప్రేమ ఉన్న చోట దయ ఉంటుంది. అందుకనే ఈరోజు సువిశేష పట్టణంలో చివరి వాక్యం వింటే గనక, చివరి వాక్యం చదువు ఒకసారి, కనుక మీ తండ్రి వలే చదవండి,
మీరును కనికరము కలవారై ఉండు. మీ తండ్రి వలె మిమ్మల్ని సృష్టించినటువంటి తండ్రి వలె మీరు కూడా కనికరము కలిగిన వారై ఉండడం నేర్చుకోండి. ఆ కనికరం ఎప్పుడు వస్తుంది మనకి? మన తండ్రి ప్రేమమయుడు కాబట్టి మనము అందరిని ప్రేమించడం నేర్చుకున్నప్పుడు ఆ కనికరము, ఆ దయ, ఆ కరుణ అన్ని లక్షణాలు మనలో ఉండును. అన్నిటికీ ప్రేమ ఒక్కటే మార్గం అండి. నువ్వు ప్రేమమయుడిగా మారు, అన్నీ నీ సొంతమవుతాయి. అందుకని వాక్యంలో చూస్తున్న లోకా సువిశేషము 6:28 చూసామంటే, లోకా సువిశేషము 6:28, మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు. మిమ్మలను శపించే వారిని ఆశీర్వదింపు. చూడు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంది నీ జీవితంలో ఎంతో మంది నిన్ను శపించి ఉండవచ్చు. నువ్వు రాలిపోను, నువ్వు ఊడిపోను, నీకు అది జరుగును, ఇది జరుగును అని ఎన్నెన్నెన్నో ఈ లోకపు మనుషులు నిన్ను అని ఉండవచ్చు. దేవుని బిడ్డగా నువ్వు చేయవలసిందేంటి తెలుసా? తిరిగి వారిని శపించడం కాదు, తిరిగి వారిని తిట్టడం కాదు, తిరిగి వారిని కొట్టడం కాదు, వెళ్ళి వారి ఇంట్లోకి వెళ్ళి గొడవ వేసుకోవడం కాదు. ఏం చేయాలి తెలుసా? వారిని యేసు నామములో ఆశీర్వదించడం నేర్చుకో. ఒక వ్యక్తి నన్ను తిట్టాడు అనుకోండి, బ్రదర్ దేవుని నిన్ను దీవించును గాకాన్. ఎవరైనా నిన్ను కొట్టారనుకో, ప్రభు నిన్ను దీవించును గాకని ఆ వ్యక్తిని ప్రభువు కర్పించి ప్రార్థన చేయడం నువ్వు నేర్చుకోవాలి. మొదటగా వ్యక్తినితో ఏమి మాట్లాడకుండా ఆశీర్వదించబడునుగాక నీవు అని చెప్పి వెళ్ళి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయాలని నేర్చుకోవాలి. అదే ప్రభు మనకు నేర్పిస్తున్న సత్యము. సో మిమ్మల్ని శపించేవారు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని తిట్టిన వారు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని కొట్టిన వారు ఎవరైతే ఉన్నారో, మీ పేరు చెడగొట్టిన వారు ఎవరైతే ఉన్నారో, వారిని నువ్వు ఏం చేయాలా? ఆశీర్వేదం చేసు, నామలోని దీవించబడునుగాక అని నువ్వు చెప్పగలిగితే అది నువ్వు క్రైస్తవ బిడ్డగా అవుతావు. అలా చెప్పలేనప్పుడు ఇంక వాడికి నీకు తేడా ఏమిటి? అందుకే వాక్యం ఏమిటి తెలుసా? నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమిస్తే ప్రత్యేకత ఏమిటి? నీ ప్రత్యేకత ఏమిటి? బయట వాళ్ళు ప్రేమిస్తున్నారు, నువ్వు ప్రేమిస్తున్నావు. చాలా వరకు మనం ఏం చేస్తామంటే, ప్రతి దేవుని బిడ్డలారా, ఇప్పుడు డేకన్ తేజ బ్రదర్ నన్ను ప్రేమిస్తున్నారనుకో, నేను ఆయన్ని ప్రేమిస్తాను. నేను ప్రేమిస్తున్నప్పుడు ఆయన నన్ను ద్వేషించాడు అనుకోండి, వారు ఎందుకు వచ్చింది? ఆయన నన్ను ప్రేమించట్లేదు డేకన్ను, నేను ఎందుకు ప్రేమించాలి? ఆయన నన్ను ప్రేమిస్తే నేను కూడా ప్రేమిస్తా. ఆయన నాతో వస్తే నేను ఆయనతో వెళ్తా. సో ఇచ్చిపుచ్చుకునే ప్రేమ, లాభాన్ని ఆశించే ప్రేమ, ఏమీ ఆశించకుండా మనం ప్రేమించాలని వాక్యం పలుకుతుందండి ఈరోజు. అదే నిజమైన ప్రేమ. కానీ మనిషి ప్రేమ ఏమిటి? ఏదో ఒకటి ఆశించి ప్రేమిస్తారండి. ఇచ్చిపుచ్చుకునే ప్రేమ, లాభం లేకుండా ప్రేమించని రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలారా మనుష్యులు, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమిస్తున్నాడంటే అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వారిలోని చేదు ఆశ పడుతున్నారు. ఆ ఆశను పట్టుకొని అది ఆశ తీరే వరకు ప్రేమించినట్లు నటించటం మనిషి ప్రేమట మోసకరమైన ప్రేమ అండి. మనిషి ఎలా ప్రేమిస్తాడంటే మోసం చేసే ప్రేమిస్తాడు. చివరికి ఆ రెండవ వ్యక్తి మోసపోయిన తర్వాత, అయ్యో ఇంతకాలము వీడి ప్రేమ లేదా ఈమె ప్రేమ నిజమైన ప్రేమ అనుకొని గుడ్డిగా నమ్మేసి ఈమె మోజులో పడిపోయాను, ఈరోజు నేను మోసపోయానండి, అసలైన ప్రేమ యేసయ్య ప్రేమని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. స్వచ్ఛమైన ప్రేమ, మారని ప్రేమ, వీడనిది ఎడబాయనిది ఎప్పటికీ ఒకే రీతిగా ఉండే ప్రేమ యేసయ్య ప్రేమ మాత్రమే. మనిషి ప్రేమ ఓసరవల్లి టైపు రంగులు మార్చుకునేటటువంటి ప్రేమ. ఈరోజు ప్రేమించేవాడు రేపు నీ గురించి చెడ్డగా మాట్లాడతాడు. ఈరోజు అన్నవాడు ఇదిగో నువ్వు అంటే నాకు పిచ్చి ప్రేమ, నీ పేరు ఇక్కడ రాసుకుని అన్నవాడు రేపు పొద్దున్న అదే పేరు రాసుకునేటువంటి వ్యక్తిని చాకుతో చంపేసినటువంటి ప్రేమ, పొడిచేటటువంటి ప్రేమ. నిజం లేదు ప్రేమలో. వాడు ఆశించిన దొరికే వరకు ప్రేమించిన నటించటం, ఆడు అవసరం తీరినాక
వేరొక వ్యక్తిని చూడడం, ఇదే లోకప్రేమ. మనం ప్రేమించిన వారిని ప్రేమిస్తే ప్రత్యేకత లేదండి. మనం ప్రేమించిన వారిని ప్రేమిస్తే సరైన ఆశీర్వాదాలు మనకు దొరకవు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క ఆశీర్వాదాలు అపారంగా మన మీద ఉండాలంటే మనం ఎవరిని ప్రేమించాలి? మనల్ని ఎవరైతే ప్రేమించలేకపోతున్నారో వారిని ప్రేమించాలి. మన శత్రువులను ప్రేమించడం అది ఛాలెంజ్ దేవుని బిడ్డగా మనం చేయవలసింది. ఈ రోజులు అనేక కుటుంబాలు విడిపోతున్నాయి, అనేక మంది బంధుత్వాలు విడిపోతున్నాయి. స్నేహితులు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న స్నేహితులు ఈరోజు ఎడమొఖం పెడమొఖం పెట్టుకున్నారు. కారణం ఏమిటి? ప్రేమకు ప్రవేశమిచ్చే బదులుగా ద్వేషానికి, పగలకు, ప్రతీకారాలకు వారు ప్రవేశమిస్తున్నారు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరి బిడ్డవి? ప్రేమమాయుడి బిడ్డవి, ప్రేమించేవాడి బిడ్డవి నీవు. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలా? ప్రేమమాయుడిగా మారాలా? ఏమి జరిగినా, 600 అయినా 106 అయినా నేను అందరినీ ప్రేమించేవాడిగా ఉంటాను. ఎందుకని? నా దేవుడు ప్రేమించాడు అందరినీ. నా దేవుడు ఎవరికి కూడా పక్షపాతం చూపించలేదు, పార్షియాలిటీ చూపించలేదు. అందరిని ఒకే రీతిగా ప్రేమించాడు. అందుకని వర్షం కురిపిస్తాడో, ఒకవారు ఒకరి మీద కురిపించడో, చెడ్డవారి మీద, మంచివారి మీద, పొడుగువారి మీద, పొట్టువారి మీద, నల్లవారి మీద, తెల్లవారి మీద, అమెరికాలో ఉన్నవారి మీద, ఇండియాలో ఉన్నవారి మీద, అందరి మీద ఒకే రీతిగా వర్షాన్ని కురిపిస్తాడు. ఆయన ప్రేమలో వ్యత్యాసం లేదండి, మనిషి ప్రేమలోనే వ్యత్యాసం ఉంది. మనిషి ఏం చేస్తాడు? బాహ్య రూపాన్ని చూసి ప్రేమిస్తాడు. ఒరే, ఈ తెల్లోడు కాబట్టి మంచివాడే, ప్రేమిస్తాను. ఈమె అందంగా ఉంది కాబట్టి ఈమెను ఇష్టపడతాను, ప్రేమిస్తాను. ఈమె నల్లగా ఉంది, ఈమె బాలే. సో ప్రేమించు, అందరినీ ఆశీర్వాదాలు పొందుతావు. అప్పుడు దేవుని బిడ్డ, ఏమాత్రం నీకు శత్రువులు ఉండకూడదు. ఏమాత్రం నువ్వు ఎవరిని ద్వేషించకూడదు. దేశము, శత్రుత్వం అన్నీ పక్కన పెట్టి నువ్వు ప్రేమించేవాడిగా మారు. మహిమగల కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీవుకు, నీ కుటుంబానికి దేవుడు అపారముగా కుమ్మరిస్తాడు. ఇది సత్యము ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు ప్రేమించకుండా ద్వేషిస్తూ జీవించావంటే నీ జీవితం అట్లనే, అందులోనే దుష్టుడు కట్టేస్తాడు, బయటికి రానవడు. అందుకని మొదటి యోహాను 4:7 చూసామంటే, చివరికి రెండు వాక్యాలు చదువుకుని ముగించుకుందాం. మొదటి యోహాను 4:7 యోహాను ఏం చెప్తున్నాడు విందా. మొదటి యోహాను, ప్రియులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది. ప్రేమ ఎక్కడి నుంచి పుట్టిందండి? దేవుని నుంచి పుట్టింది. కనుక మనము పరస్పరము ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించిన, దేవుని మూలముననే జన్మించిన వాడు. అతడు దేవుని ఎరిగిన వాడగును. అతడు దేవుణ్ణి ఎరిగిన వాడగును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమ ఎక్కడి నుంచి పుట్టింది? దేవుడి నుంచి పుట్టింది. కనుక మనం ఏం చేయాలి? దేవుడే ప్రేమ కాబట్టి మనము నేర్చుకోవాల్సింది ఏమిటి? ఒకరిని ఒకరు ఎప్పుడు ప్రేమించాలంటే పరస్పరం, ప్రతినిత్యం, ప్రతిరోజు, ప్రతి క్షణం ప్రేమిస్తూనే ఉండాలి. అదే ప్రేమ, లోక ప్రేమ కాదండి, ఆత్మీయ ప్రేమ. ఆత్మీయంగా ప్రేమించేవాడు ఎట్లా ఉంటుంది తెలుసా? నా అందరూ కూడా నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు, నా కుటుంబ సభ్యుడు, నా కుటుంబ సభ్యురాలు అని ఆలోచిస్తాడు. కానీ ఈ లోక ప్రేమను కలిగి ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? చూస్తున్న ప్రతి అమ్మాయి చెడు చూపుతో చూస్తాడట, చూస్తున్న ప్రతి అబ్బాయిని చెడు చూపుతో చూస్తారట. మనకు కావాల్సింది ఏంటి తెలుసు? ఎటువంటి ప్రేమ? లోక ప్రేమ కాదండి. లోక ప్రేమ నిన్ను మోసం చేస్తుంది. లోక ప్రేమ నువ్వు కలిగి ఉన్నావంటే అది నిన్ను గోతులోనికి లాగేస్తుంది, నిన్ను బయటికి రానవదు. నీకు ఉండవలసింది ఏసయ్య ప్రేమ, అంటే ఆత్మీయ ప్రేమ. ఆ ప్రేమ నువ్వు కలిగి ఉండు. ఎప్పుడు ప్రేమించాలి? ప్రతినిత్యం ప్రేమించడం నేర్చుకొని. హైదరాబాద్లో ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న వారందరినీ ప్రేమించు. ఎక్కడ ఉండ నువ్వు, అందరికీ నీ ప్రేమను పంచు. అంతే, ఆ ప్రేమను పంచడం నువ్వు నేర్చుకున్నావంటే నువ్వు అడగకుండానే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆశ్చర్యకారుల జీవితంలో చేస్తాడు. ఇది సత్యము ప్రియ దేవుని బిడ్డలారా.
చివరిగా సామెతల గ్రంథము 25వ అధ్యాయము 21వ వచనం చూసామంటే సామెతల గ్రంథం ఏం పలుకుతుందో విందాం. సామెతల 25:21 నీ శత్రువులు ఆకలిగొని ఉన్నచ్చో, నీ శత్రువులు ఆకలిగొని ఉన్నారనుకోండి, అన్నము పెట్టుము, అన్నము పెట్టు, దప్పిక కొని ఉన్నచ్చో, దప్పిక కొని ఉంటే దాహము, దాహము తీర్చు, అటులో చేసినచ్చో, అటులో చేస్తే నీకేమవుతుందో తెలుసా, నీవు అతనిని అవమానముగా ముంచినట్లగును, నీవు అతనిని అవమానంగా ఉంచవు. ఆ ప్రభువు, ప్రభువు నిన్ను బహుకరించును, ప్రభువు నిన్ను బహుకరిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను ఎప్పుడు బహుకరిస్తాడు తెలుసా, దేవుడు నన్ను ఎప్పుడు నన్ను అధికంగా ఆశీర్వదిస్తాడు తెలుసా, నాకు శత్రువుగా ఉన్న వాడికి సహాయం చేసినప్పుడు, నన్ను ద్వేషించే వాడిని నేను ప్రేమించినప్పుడు, వాడికి ఆకలిగా ఉన్నప్పుడు ఆకలి తీర్చినప్పుడు, వాడు దప్పితో ఉన్నప్పుడు వాడు దాహాన్ని తీర్చినప్పుడు, వాడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు వాడికి సహాయం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆ వ్యక్తి కంటే నన్ను గొప్పగా దీవిస్తాడండి. ఇది సత్యం. మనం బహుగా దీవించబడాలి, రెండింతలుగా ఆశీర్వదించబడాలంటే మన శత్రువులను ఆదుకోవాలి, ఆశ్రయం ఇవ్వాలి, వారికి వారి ఆలన పాలన చోట నేర్చుకోవాలి. అప్పుడు రెండింతల ఆశీర్వాదాలు మన మీదను మన కుటుంబం మీద కుమ్మరించబడతాయి. ప్రదేవిని బిడ్డలారా, ఈ రెండింతల ఆశీర్వాదాలు నీకు కావాలని ఆశపడుతున్నావా? అయితే నీవు ఈరోజే నీ శత్రువులు ఎవరైనా ఉన్నారో వారి పేర్లు రాసుకొని వారికి ఫోన్ చేసి మాట్లాడి, ఈరోజే మేబీ నెల రోజులు మాట్లాడలేదేమో, నీ సొంత భార్యతో మాట్లాడలేదేమో, ఇప్పటి వరకు నీ సొంత భార్యతో మాట్లాడలేదేమో, సొంత భర్తతో మాట్లాడలేదేమో, సొంత బిడ్డ కన్న బిడ్డతో, కన్న కూతురుతో, చీ నా బిడ్డ చచ్చిపోయింది అనుకుని తలంచి ఇన్ని సంవత్సరాలు నువ్వు మాట్లాడుకున్నావా? ఈరోజు ప్రభు నీకు తెలియపరుస్తున్న గొప్ప సత్యం, శత్రువుని ప్రేమించమన్నాడు కదా, నువ్వు ఫోన్ చేసి మాట్లాడు, గొప్పగా దీవించబడతావు, నీ కుటుంబం బాగుపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శత్రుత్వం నీలో ఉన్నంత వరకు నీవు దేవుని చేత ఆశీర్వదించబడలేవు. అందుకనే చివరిగా లూకా సువిశేషము 6వ అధ్యాయము 35వ వచనంలో యేసు ఏం చెప్పాడంటే, లూకా 6:35 కనుక మీరు శత్రువులను ప్రేమింపుడు, వారికి మేలు చేయుడు, అప్పు ఇచ్చి తిరిగి పొందవలనని ఆశ పడకుము, అప్పుడు మీకు గొప్ప బహుమానము లభించును. చూడండి, నేను నా శత్రువులకి మేలు చేసినప్పుడే దేవుడు నన్ను బహుకరిస్తాడు. ఈ బ్లెస్సెస్ మీ అంతే. దేవుడు నన్ను బ్లెస్ చేయడానికి, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు, మనల్ని ఆశీర్వదించడానికి. సో ఎప్పుడు ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడతాయంటే, మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను మేలు చేయడం నేర్చుకున్నప్పుడు. మేలు ఎవరికి చేస్తామండి? మన మేలును కోరే వారికి మేలు చేస్తాం, మన కీడును కోరే వారికి కీడు చేయాలని చూస్తాం కానీ మేలు చేయం. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు కీడు చేస్తే కీడు మరల నీకు తగులుతుంది, కానీ నువ్వు కీడు చేసే వారికి మేలు చేయి, అప్పుడు ఆయన ఆశీర్వాదాలు నీ ఆశీర్వాదాలు నీ మీద నేను కుమ్మరిస్తాను. ఇది సత్యం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యం తెలుసుకొని ఈ దీవుబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ నీవు ద్వేషించేవాడిగా ఉన్నట్లయితే, నీలో శత్రుత్వం ఉన్నట్లయితే, ఈరోజు ప్రభుని ప్రార్థన చేసుకో. ప్రభువా, నీ వల్ల నేను అందరినీ ప్రేమించే బిడ్డగా నన్ను ఆశీర్వదించు. ముఖ్యంగా నా జీవితంలో ఎవరు నాకు శత్రువులు ఉండకుండా నేను శత్రువులను మిత్రులుగా చేసుకోవడానికి మంచి హృదయాన్ని, ప్రేమించే మనస్సును, అందరినీ ప్రేమించే మనస్సును నాకు దయచేయమి స్వామి అని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల యేసుక్రీస్తును సృష్టించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్య మరిమడిచలు పుట్టెను, పౌన్స్ ప్లాతున అధికారంకు లోనై పాడుబడి శిలువ మీద కొట్టబడి మరణ పొంది సమాధిలో ఉంచబడెను, పాతాళమునకు దిగి మూడవ నాడు జన్మ వాళ్ళ నుంచి లేచెను, పరలోకమునకు ఎక్కి సర్వశక్తి లభ్యతైన సర్వేశ్వరుని కృపకన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేటకు వచ్చును. పవిత్రాత్మను సృష్టించుచున్నాను, పరిశుద్ధ కొత్తలిక సభను పుణ్యతుల సంబంధ ప్రయోజనములను సృష్టించుచున్నాను, పాపముల మన్నింపును శ్వసించున్నాను, శరీరం యొక్క ఉత్తానమును శ్వసించున్నాను, నిత్య జీవమును శ్వసించున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి కల్పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమకట్ల ప్రార్థింపుము.
తన నామస్తుతి మేము కొరకును తన ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, నీకు అర్హమైన వాటిని పాటించుచు నీ పరమరహస్యములను కొనియాడుచున్నాము. నీ వైభవమునకు పూజ్య భావముతో మేము అర్పించినవి మాకు రక్షణాదాయకముగా మారినట్లు కరుణింపుమని ప్రార్థించుచున్నాము మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పువు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకం. ఎలయనా, క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మాకందరకు భాగము నొసగితివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను తనను తాను రిక్తును చేసుకొనెను. సిలువయందు దారవోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతిని ఒసగెను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతనిని విధేయించు వారందరి నిత్య రక్షణకు కారకుడాయెను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక తలములన్నిటితోనూ ఏకమై మీ మహిమ గీతముతో నేను నిరతము స్తుతించుట ఎట్లనగా, తలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన ప్రభునామమునిచ్చేవార్ధన్యుడు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కావున తండ్రి, నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అపమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఇలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీనిని పానము చేయుడు. ఎలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారవోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవ మనస్సుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాం. నీ సమకమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మలను పాత్రుడిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలు వారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభని జ్ఞాపకం ఉంచుకొనము. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పోలంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్యప్రకాశములకు చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితల్లి మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆదరణి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల
సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితోను విశ్వాసముతోను రెండు చేతులు చాచి జపించుదాము. పరలోకమందున్న మాయక తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నడికినవండి, మా యొద్ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా పులను మీరు మన్నింపు. మమ్ము శోధన ఎందు ప్రవేశమని యొక్క కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ఓ ప్రభువాన్ని కీడును మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. నీ దయానుగ్రహం వలన పాపం నిముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడని యేసు క్రీస్తుని యొక్క ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలుతో వసించిన ప్రభు అయిన యేసయ్య, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గ్రపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా. మాకు శాంతి, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురపిల్ల, లోకం యొక్క పాపములను ప్రహరించి ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురపిల్ల, లోకం యొక్క పాపములను ప్రహరించి ప్రభువ, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గురపిల్ల, ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె, నీవు గనుక నీ శత్రువులను ప్రేమించడం నేర్చుకున్నావంటే నీ జీవితంలో గొప్ప కార్యములు చూచేదవు అని పలికినటువంటి ప్రభు, ఆ ప్రభు ఎందుకు పిలువబడినా మనందరము ఎంతో ధన్యులము. ప్రభువా, నేను ప్రవేశించడానికి పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందను. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. పుణిత యజ్ఞేశ్వరి చేసే ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగు చేయండి. ఓ మంచి యేసువ, మా ప్రార్థన విన ఉదరించండి. మీ గాయముల లోపల మాము దాచుకోనండి. మేము ఎడబాయినట్లా చేయకండి. దుష్టశత్రువుల చేతిలో దొరకకుండానట్లు మమ్ము కాపాడండి. మా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. మమ్ము మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపటి రోజు స్పెషల్ డే. మన పిల్లలందరికీ, ముఖ్యంగా ఎవరైతే పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారందరినీ, వాళ్ళందరూ కూడా రేపు
మన మోయినాబాద్కి సెంటర్కి రావాలని మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రేపు పరీక్షలు రాయబోతున్న మీ పిల్లలందరి కొరకు అభిషేక దివ్యబలి పూజ, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మీ పిల్లల కోసము జరపబడును. దయచేసి మీ పిల్లలందరినీ పంపించండి. ఉదయము 10 గంటల నుంచి 2 గంటల వరకు ప్రత్యేకమైన ప్రార్థనలు, అభిషేక దివ్యబలి పూజ ఉండును. దయచేసి పంపించండి. మేము అందరం మీ పిల్లల కోసం ప్రార్థించి వారు పరీక్షల్లో చక్కటి మార్కులు వచ్చేలాగున మేము ప్రభుని వేడుకుందాం. కావున మీరందరూ కూడా మర్చిపోకుండా రేపు ప్రత్యేకమైన రోజు మీ బిడ్డలందరినీ పంపించండి. చదువు చిన్న చిన్నారి బిడ్డలందరినీ, ముఖ్యంగా పరీక్ష రాస్తున్న వారిని దేవుడు వారిని దీవించును. అదేవిధముగా రేపటి దినం నుండి మనకు తెలుగు వాడకం జరగబోతుంది. సోమవారం నుండి శుక్రవారం వరకు ఈ వాడకంలో పాల్గొదలసిన వారు దయచేసి మీ బంధువులకు, మిత్రులకు అందరికీ తెలియపరిచి మీరు కూడా వచ్చి ఈ గొప్ప వడకంలో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు నిండుగా పొందాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, పవిత్రమైన పరమరహస్యముల ద్వారా నీ రక్షణ ఫలములను చవిచూచినట్లు కరుణింపమని ప్రార్థించుచున్నాం. మేము పొందిన విమోచనమును మా జీవిత విధానంలో ప్రదర్శించి దాని పరిపూర్ణతను నీ సన్నిధిలో తనివి తీరా అనుభవించు భాగ్యమును మాకు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మనందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నడిపించునవా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించునవా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించును లోతునకు. ఆత్మ విరవూయా నా దీక్ష ఫలింప, నా నావల కాలిడుము నా సేవ చేకును. నడిపించు నావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున